1984లో 3D ప్రింటింగ్ స్టార్ట్ అయింది. అప్పట్లోనే స్టార్ట్ అయినా కానీ 2014లోనే చిన్నగా కొన్ని వస్తువులని 3D ప్రింటర్తో తయారు చేయడం స్టార్ట్ చేశారు. మనము తయారు చేసే ప్రోడక్ట్ని బట్టి రకరకాల మెటీరియల్ని యూజ్ చేస్తారు. ప్లాస్టిక్, రెజిన్, సెరామిక్, మెటల్, ఫైబర్ లేదా థర్మోప్లాస్టిక్ని యూజ్ చేస్తారు. మొదటగా మెడికల్ ఫీల్డ్లోనే 3D ప్రింట్స్ చేసేవారు. తర్వాత మెల్లగా అన్నిట్లో స్టార్ట్ చేయడం మొదలైంది. ఇందులో ఇప్పుడు ఇళ్ళని కట్టడం కూడా స్టార్ట్ చేశారు. దీనినే కాంక్రీట్ 3D ప్రింటింగ్ అని అంటున్నారు. ఇళ్ళను కట్టడానికి మామూలు 3D ప్రింటర్ సరిపోదు, వాటికి సపరేట్గా 3D ప్రింటర్స్ని తయారు చేస్తారు. మన దేశంలో కన్స్ట్రక్షన్లో కొత్త శకం ఆరంభమైంది, ఎందుకంటే మొదటి 3D ఇల్లుని కట్టేశారు. అవును, IIT మద్రాసులో చదివిన స్టూడెంట్స్ కలిసి త్వస్ట మ్యానుఫ్యాక్చరింగ్ సొల్యూషన్స్ అనే ఒక కొత్త కంపెనీని స్టార్ట్ చేశారు. మామూలుగా ఇల్లు కట్టాలంటే చాలా టైం, డబ్బులు అవసరమవుతుంది. ఇలాంటి పద్ధతులను మార్చేస్తూ ఈ కంపెనీ 3D ప్రింటర్తో ఇల్లును కట్టేశారు. ఈ ఇంటిని యూనియన్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు ఓపెన్ చేశారు. ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు కూడా ఈ 3D ఇంటిని గురించి రేడియో ప్రోగ్రామ్ మన్ కీ బాత్లో మాట్లాడారు. ఇలాంటి కంపెనీ ఇంత ఫాస్ట్గా ఇళ్ళని కట్టే టెక్నాలజీతో చాలా ఉపయోగకరమని స్టార్టప్ కంపెనీకి కృతజ్ఞతలు తెలిపారు. ముందుగా ఇందులో ఏముంటాయో తెలుసుకుందాం. 3D హౌస్ డిజైన్ కన్స్ట్రక్షన్ ప్రాసెస్. ఈ ఇల్లుని ప్రింట్ చేయడానికి స్పెషల్ కాంక్రీట్ మిక్సర్ని యూజ్ చేస్తారు. ఇందులో మామూలు సిమెంట్తో పాటుగా శాండ్, జియోపాలిమర్స్, ఫైబర్స్ని వాడారు. వాళ్ళు స్పెషల్గా ఈ మిక్సర్ని తయారు చేశారు. మామూలుగా కట్టే ఇల్లు కంటే 3D ప్రింటింగ్ చాలా ఈజీగా, త్వరగా చేయొచ్చని వారు చెప్తారు. అయితే 3D ప్రింటింగ్లో వాల్స్ అన్నిటికీ సరిపోయే విధంగా, అంటే ఎలక్ట్రికల్ వైరింగ్కి కానీ ప్లంబింగ్కి కానీ డిజైన్ చేసి ప్రింట్ చేస్తారు. అయితే ఇలా కట్టే ఇళ్లల్లో ఖర్చు తక్కువగా అవ్వడమే కాకుండా మన దగ్గరే దొరికే మెటీరియల్నే వాడటం వల్ల ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు చాలా తగ్గుతుంది. అలాగే ఎన్విరాన్మెంట్కి కూడా ఎంతో ఉపయోగపడుతుంది. ఇప్పుడు IIT మద్రాసులో కట్టిన 3D ఇంటిని గురించి తెలుసుకుందాము. 3D ప్రింట్ చేసిన ఇల్లు 600 స్క్వేర్ ఫీట్లో కట్టారు. ఇందులో ఒక ఫ్లోర్లో ఒక బెడ్రూమ్, ఒక హాల్, కిచెన్తో ఇది ఉంది. ఈ ఇంటిని హ్యాబిటాట్ ఫర్ హ్యుమానిటీ అనే సంస్థతో పాటుగా IIT మద్రాస్ క్యాంపస్లోనే కట్టారు. ఈ ఇంటిని 3D ప్రింట్ చేయడానికి పట్టిన సమయం కేవలం 5 రోజులు మాత్రమే. త్వస్ట కంపెనీ వాళ్ళు ఏం చెప్తారంటే 2000 స్క్వేర్ ఫీట్ ఇంటిని కేవలం వారం రోజుల్లోనే కట్టగలమని వారు అంటారు. ఇందులో వేస్ట్ మెటీరియల్స్ కూడా చాలా తక్కువగా వస్తాయని వారు చెప్పారు. అన్నీ చూసాం కదా, కానీ మనకు ముఖ్యంగా కావాల్సింది డబ్బు. ఈ ఇల్లు కట్టడానికి ఎంత ఖర్చు అవుతుంది అని ఆలోచిస్తున్నారా? త్వస్ట కంపెనీ వాళ్ళు ఏమన్నారంటే 3D ఇల్లు కట్టడానికి సుమారు 5 నుంచి 5.5 లక్షల్లో అయిపోతుందని చెప్పారు. అంటే మామూలుగా మనం కట్టే 2BHK అపార్ట్మెంట్లో 20% డబ్బుతోనే ఇల్లుని కట్టేయొచ్చని వారు అంటారు. మరి మనకు ప్రపంచమంతా అందరికీ అందుబాటులో ఇల్లు లేవు. ఈ 3D ప్రింటింగ్తో మన దేశంలో కట్టడంలో ఇదే మొదటి ఇల్లైనా కానీ మిగతా దేశాల్లో చూస్తే చాలా 3D ప్రింట్ ఇళ్ళని ఎక్కువగానే కడుతున్నారు. US లో, చైనాలో చాలా ఈ 3D ప్రింట్ టెక్నాలజీనే వాడుతున్నారు. ఇలా కడితే అందరికీ అందుబాటులో ఇల్లు ఫాస్ట్గా, చీప్గా కట్టడానికి వీలవుతుందని చెప్తున్నారు. ఈ ఇల్లు సుమారు 50 నుంచి 60 సంవత్సరాల వరకు అలాగే ఉంటాయని కూడా వాళ్ళు అంటున్నారు. మీరు ఈ 3D ప్రింటర్ హౌసెస్ గురించి ఏమని అనుకుంటున్నారో కామెంట్లో తెలియజేయండి. టెలిగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్లో మా ఛానల్ని ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.